దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఈ బ్రతుకుడు క్రీస్తే అనే కార్యక్రమాన్ని చూస్తూ మరి అనేక మంది వారి విశ్వాస జీవితాలని ప్రభువులో ఎలా కొనసాగించారో వారి అనుభవాల్ని మనతో పంచుకుంటున్న ఈ సమయం మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి, మీ విశ్వాస జీవితం యొక్క ఎదుగుదలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాం. అయితే ఈరోజు మన మధ్యలో మరి టెడ్డీ టీవీ ఛానల్లో మనతో తన అనుభవాలను పంచుకోవడానికి దైవజనులు రాజన్న గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వారి జీవితంలో ప్రభువుతో వారికి ఉన్న ఆ అనుభవాలని మనతో పంచుకుంటారు. పాస్టర్ గారు, ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు. మీకు వందనాలండి. ఈ టెడ్డీ ఛానల్, ఈ బ్రతుకుడు క్రీస్తే అనే కార్యక్రమం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రారంభించాం. దైవజనులుగా మీ జీవితంలో మీ అనుభవాలు, అందులో నా మొదటి ప్రశ్న, మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారు, ఎలా ప్రభు దగ్గరికి వచ్చారు మీరు? 1981 నేను రోమన్ కథోలిక్ సంఘానికి చెందినటువంటి వాడను. మా కుటుంబం అంతా కూడా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఆ రోమన్ కథోలిక్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారు, వారు మరి ఒకసారి ఒక హిందూ దేవాలయానికి వెళ్ళినట్లుగా అక్కడ ఉన్నటువంటి మా బంధువులు చెప్పారు. ఆ హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన బూట్లు వేసుకొని, సాధారణంగా వారు బూట్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుని లోపలికి వెళ్ళబోతుంటుండగా ఆ పూజారి అడ్డుకుని, బూట్లు విప్పండి లోపలికి రండి అని వారు చెప్పినట్లుగా, మాకు అక్క అవుతుంది, ఆమె తన పిల్లలతో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అది నరసింహకొండ అంటారు. ఆ నరసింహకొండ అన్నటువంటి ఆ ప్రాంతానికి వారు వెళ్ళారు. అక్కడ మరి ఈ బిషప్ గారు లోపలికి వెళ్ళబోయాడు. వెళ్ళబోతే మరి ఆయన ఆటంకం చేశాడు, బూట్లు విప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ లోపలికి వెళ్ళాడు. ఆ విషయం నాకు తెలిసినప్పుడు, సరే మీరు అక్కడికి వెళ్ళారు కదా, ఇక్కడ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మీరు బూట్లు విప్పి మీరు ఎందుకు దేవాది దేవుణ్ణి, నిజమైన దేవుని ఎందుకు మీరు పూజించకూడదు అని ప్రశ్నించడానికి, మేము మరి కొంతమంది యూత్గా మేము ఒక మరి విప్లవముగా మేము తీసుకొచ్చాం, మరి పాంప్లెట్స్ కూడా వేశాం, కానీ వాళ్ళు స్పందించలేదు. స్పందించక పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు మా మీద. అటువంటి గలివిలుగా ఉన్నటువంటి పరిస్థితులలో స్వార్థను మా కుటుంబంలో మరి మూలాపేట శాలెం ప్రార్థన మందిరంలో ప్రకటిస్తూ వచ్చారు. అంటే రోమన్ కాథోలిక్ల మధ్య స్వార్థ చెప్తే కొంతమంది ప్రభును అంగీకరిస్తారు, రక్షించబడతారు అన్నటువంటి ఉద్దేశంతో. ఇటు గందరగోళమైనటువంటి పరిస్థితులు నా వలన, నాతో ఉన్నటువంటి యవనస్తులు దాదాపు 20-30 మంది దాకా ఉండేవాళ్ళు, ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చాం, పాంప్లెట్స్ వేసి మీరు ఇక్కడ బూట్లు విప్పండి. అప్పుడు మేము సినిమాలు చూసేవాళ్ళం కనుక 10 కమాండ్మెంట్స్, చెప్పులు విడువము అని మోషేతో అన్నట్టుగా. బైబిల్ చదివేది లేదు, మాకు బైబిల్ గురించి పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. మేము దానిని మైండ్లో పెట్టుకొని అదొక పాయింట్ కూడా వేశాను నేను పాంప్లెట్లో. అది 81 ఏప్రిల్ నెల గుడ్ ఫ్రైడే రోజు నేను ఆ కార్యక్రమాన్ని జరిగించాను, అందరికీ పాంప్లెట్స్ ఇచ్చాను, పెద్ద కలవరం కూడా కలిగింది. సరే దానికి వాళ్ళు స్పందించలేదు. సరే ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్చికి నేను ఎందుకు వెళ్ళాలి, చెప్పులు వదిలిపెట్టి కదా మరి వారు ఆరాధన చేయాలా అని నేను ఆలోచన చేస్తున్న సమయంలో సువార్త మరి ప్రకటించబడుతుంటే మా ఇంట్లో మా అమ్మగారు బలవంతంగా నన్ను కూర్చోబెట్టి, నువ్వు మారాల, నువ్వు ఒక రౌడీలాగా ఉన్నావు, నువ్వు మారితే నీ ద్వారా అనేక మంది మారుతారని వారు నన్ను బలవంత పెట్టినటువంటి కారణాన వెనక కూర్చున్నాను. ధనవంతుడు లాజరు గురించి పాస్టర్ గారు చెప్తూ ఉంటే, నిజమే కదా, నేను కూడా నరకంలో పడితే అగ్నిగంధకాలతో మండు గుండంలో ఆహుతి అయితే దానికి ప్రయోజనం లేదు కదా. నేను పుట్టుక క్రైస్తవుని కానీ ప్రయోజనం లేదు, మారు మనసు, రక్షణ ఇవన్నీ కూడా పొందాలంటున్నారు, బాప్తిస్మం అంటున్నారు, చూద్దాం మరి దీని గురించి మనం మరి అన్వేషణ చేద్దాం
అని అనుకుంటున్నానే కానీ ఒక విధమైన వేదన, ఒక విధమైనటువంటి ప్రేరేపణ, పాపాలు ఒప్పుకో పాపాలు ఒప్పుకో అన్నటువంటి ప్రేరేపణ. సరే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక కొత్త నిబంధన, మాకంత జప పుస్తకాలు ఉంటాయి రోమన్ క్యాథలిక్ మరి సంఘంలో, ఒక కొత్త నిబంధన ఒకటి కనిపించింది. అది చదువుతూ ఉంటే మత్తయి సువార్త 6:6 నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయము, రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడన్న ఆ వాక్యము నన్ను ఎక్కువగా బలవంత పెట్టింది. నా మా ఇంటి పైన చిన్న మరి పాక వేసుకొని ఉన్నాం, తలుపులు వేసుకున్నాను, కన్నీరు కార్చి ప్రార్థన చేశాను, నేను పాపిని ప్రభా నన్ను క్షమించునైనా, నాకు రక్షణ కావాలి, నేను కలవరంలో ఉన్నాను, ఇటు చూస్తే రోమన్ కొత్తలకు సంఘంలో అక్కడ గందరగోళం చేశాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన లేదు, అసలు రక్షణ అంటే ఏమిటో కూడా తెలియదు, మరి నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లేని సంతోషం, సమాధానం నా ఒళ్ళంతా కూడా, నా హృదయం అంతా కూడా ఒక భారము దిగిపోయినట్టుగా తేలికగా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నేను మరి చాలా సంతోషించాను. అలా సంతోషించినప్పుడు వీళ్ళు వాక్యం చెప్తున్నారు కదా, వాళ్ళు భక్తి సింగ్ గారి ప్యాటర్న్లో ఉండే, అంటే భక్తి సింగ్ గారి ఫెలోషిప్పే, వాళ్ళు కొంచెం సపరేట్గా వాళ్ళు స్వతంత్రంగా సేవ చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర వాక్యం విని నా డౌట్స్ అని తీర్చుకుందామని వాళ్ళతో సన్నిహితంగా మా ఇంట్లోనే కనుక అట్లా వాళ్ళని అడగడం, ఆ తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడం, నా అనుమానాలను తీర్చడం, నేను యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించడం. దీనికి ఆర్ఆర్కి మూర్తి గారు అప్పుడు రేడియోలో వాక్యం చెప్తున్నారు, ఆయనకి లెటర్ రాశాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నన్ను ఏం చేయమంటావు, రోమన్ కత్తులకి సంఘం నుంచి బయటకు వచ్చేయమంటారా, ఆ సంఘంలోనే కొనసాగించమంటారా అని ఆయనకు ఉత్తరం రాశాను. 81వ సంవత్సరంలో ఆయన పెద్ద ఉత్తరం రాసి, నువ్వు బయటకు వచ్చి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నిన్ను రక్షణ అనుభవంలోకి నడిపిస్తూ ప్రేరేపిస్తున్నాడు, బయటకు వచ్చి అని వారు చెప్పినప్పుడు, ఆ ఉత్తరం నాకు రాసి పంపించినప్పుడు ధైర్యంతో వెంటనే మా మందిరం మా ఇంటికి వస్తున్నటువంటి శాలెం ప్రార్థనా మందిరం వాళ్ళతో నేను కలవడం, వాళ్ళ మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం మూలాపేటలో, ఇలా జరుగుతూ క్యాథలిక్ సంఘాన్ని వదిలిపెట్టేసాను. అనేక మంది నన్ను అవమానకరంగా మాట్లాడారు, మా ఇంట్లో వాళ్ళు కూడా అవమానకరంగా మాట్లాడారు, ఎందుకంటే అందరూ రోమన్ కత్తులకి సంఘానికి చెందిన వాళ్ళు కాబట్టి, నువ్వు బయటకు వెళ్ళిపోయావు, నువ్వేదో తప్పు చేసావు, మనది ఇది నిజమైన సంఘము అని వారు మాట్లాడడం, అయినా కూడా అవి పట్టించుకోకుండా నేను వెళ్ళిపోయి అక్కడే బాప్తిసం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని నెలలు నన్ను పరీక్షించారు, కొన్ని నెలలు, నేను వెళ్ళింది 1 మాసంలో, నన్ను అప్పుడే వాళ్ళు బాప్తిసం ఇవ్వలేదు, 1వ తారీఖున నాకు నన్ను పరీక్షించి నాకు బాప్తిసం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభువును ఆరాధిస్తూ వాడితో పాటు సేవలో కొనసాగుతూ వస్తూ వచ్చాను. అది నా మీరు చాలా మంది హైందవులుగా ఉండి ప్రభు నమ్ముకుంటారు, హైందవులుగా ఉండి ప్రభు నమ్ముకున్న వారి జీవితంలోని వారి బంధువులు అటువైపు నుంచి శ్రమలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ మీరు క్రైస్తవులుగా ఉండి ప్రభు నమ్ముకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ సత్యాన్ని తెలుసుకున్న మీకు మీ కుటుంబంలో నుంచే వాళ్ళు క్రైస్తవులై ఉండి కూడా శ్రమ పెట్టారు, అయినప్పటికీ ప్రభు కొరకు మీరు ఓర్చుకున్న మీ అద్భుతమైన సాక్ష్యం చాలా గొప్పది. అలాగే మీరు చెప్పిన మాటల్లో ఆ రోజు లూథరన్ మరి ఎలాగైతే ఆర్సిఎం చర్చిలో ఒక మార్పుని ఆశించాడో లేదా ఒక మార్పు తీసుకురావాలని కోరుకున్నాడో, ఒకవేళ దేవుడు మిమ్మల్ని కూడా అలాగే ఒక లూథరన్ లాగా ఆ చెప్పులు దగ్గర ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీ రక్షణకి దేవుడు ఆపాదించడం చాలా గొప్ప విషయం ఇది. అయితే పాస్టర్ గారు మరొక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం, ఇలా ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభువులో ఎదుగుతున్న తర్వాత మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా చేశారా, ఒకవేళ చేస్తే ఒకటి రెండు సంఘటనలు ఏమైనా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోగలుగుతారు. నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటూ వచ్చాను, ఎక్కువగా ఆసక్తిగా నేను ప్రభువులో ఉండేవాడిని. నేను ఎక్కువగా నేను ఉద్యోగం చేస్తే నేను నా దేవుణ్ణి నేను మహింపరచలేనేమో, ఉద్యోగం చేస్తే జీతాలు ఇస్తారు డబ్బు ఇక లేనిపోని వ్యసనాలకు నేను తిరిగిపోయేదానికి అవకాశం ఉంటుందని, మా చెల్లెల భర్త ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో UDCగా ఉండేవాడు,
ఆయన పేరు సర్వేశ్వరరావు గారని, ఆయన ఇప్పుడు ప్రభులో మహిమలో ఉన్నారు. ఆయన నేను మేమిద్దరం ఒకేసారి బాప్తిజం తీసుకున్నాం శాలెం ప్రార్థనా మందిరం అని మూలాపేటలో. ఆయన నాకు సొంత బావమరిది గనుక నాకు ఇంటర్వ్యూలు పంపించేవాడు. అంటే ఉండేది ఆయన ఆ డిపార్ట్మెంటే కాబట్టి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఉండేవాడు కాబట్టి నాకు ఇంటర్వ్యూస్ పంపించేవాడు. పలానా దగ్గర ఉద్యోగం ఉంది, పలానా దగ్గర ఉద్యోగం, దాన్ని తీసుకొని చించేసేవాడిని నేను. ఎందుకంటే ఉద్యోగం చేస్తే నేను ఆత్మీయంగా ఉండలేనేమో, ఉద్యోగం చేస్తే నాకు చేతికి డబ్బులు వస్తే నేను జలసాలు అంటూ లగ్జూరియస్గా నేను అట్టు తిరిగిపోయి దేవుళ్ళు ఉండలేనేమో అన్న ఉద్దేశంతో ఉద్యోగాలను రానివ్వకుండా నేను ప్రయత్నాలు చేశాను. ఒకవైపు మా తండ్రి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆయన ఒక మాజీ కౌన్సిలరు ఆనం మరి వెంకటరెడ్డి గారు, ఆనం భక్తవత్సల రెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు, ఇలాంటి పెద్దలతో ఎక్కువగా మాతో మాకు సన్నిహిత సంబంధం ఉండేది కనుక వాళ్ళను పట్టుకొని ఉద్యోగం కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. తీసుకొచ్చాడు కూడా, చాలా ప్రయత్నాలు చేసి అవన్నీ కూడా దేవుడు దూరం చేసి, అంటే నేను ఆత్మీయంగా ఎదగలేనేమో అనే ఉద్దేశంతో నాలో ఉన్నటువంటి ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఎక్కువగా నేను ప్రార్థనలో మరి ఉంటూ మరి సేవలో కొనసాగుతూ అట్లా ముందుకు మరి సాగిపోతున్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. తర్వాత మరి నేను ఇంకా 89వ సంవత్సరంలో వివాహం చేసుకోవడం కూడా జరిగింది. వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్నటువంటి కారణాన మరి నేను పరిచర్య చేస్తున్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి వారు కొంత వాళ్ళు విభేదంగా, అంటే వాళ్ళు కొంత వ్యతిరేకంగా మరి మాట్లాడడం లేనిపోని మరి విధానాల్లో బాధ పెట్టడానికి ప్రయత్నం చేయడం, సరే వాళ్ళ ద్వారా సహిస్తూ అట్లాగే ఉంటూ అలాగే ఉంటూ ఉన్నటువంటి కారణాన మంత్రశక్తుల మీద ఎక్కువగా నేను ఎక్కడైతే సేవ చేస్తున్నానో ఆ ప్రాంతానికి ఆ స్థలానికి చెందిన వారు మంత్రశక్తుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్లుగా నాకు తెలిసి నేను దేవుని వాక్యాన్ని చెప్పి ఖండించాను. మనం నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు, విగ్రహాలు కాదు, మంత్రాలు కాదు, మాంత్రికులు కాదు, తాయిత్తులు కాదు, రాగిరేకులు కాదు. మనం నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన్నే పూజించాలి మనం, ఆయన కోసమే జీవించాలి అని ఒక 3 నెలలు జీవము గల దేవుడు అనే అంశమును నేను తీసుకొచ్చి నేను అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. అది బేతేలు మందిరం అంటారు దాన్ని. నువ్వు ఇలాగ చెప్పే, ఇలాగ ఖండించే దేవుని సేవకుడిగా ఉన్నప్పుడు మాకు అవసరం లేదయ్యా, నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు నేను మీలాంటి వాళ్ళు చెప్తుంటే మాకు కత్తులతో పొడిచినట్లుగా ఉంది, మాకు వద్దు అని వాళ్ళు, వాళ్ళ స్థలము వాళ్ళది కనుక, వాళ్ళ అజమాయిషి కింద ఉన్నాను కనుక వాళ్ళు చెప్పి నన్ను బయటికి పంపించేశారు. పంపించినప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, దేవా నేను నీకోసం పౌరుషంగా విగ్రహాలు కాదు మంత్రాలు కాదని చెప్పి ఖండించాను కదా జీవము గల దేవుడు అనే అంశంతో, మరి ఇప్పుడు నన్ను నువ్వే పోషించి నువ్వే నన్ను నీ పరిచర్యలు నిలబెట్టుకో అని నేను మాట్లాడినప్పుడు సంఘము అక్కడున్న సంఘము వారు గమనించి నువ్వు ఎక్కడుంటావో మేము కూడా అక్కడికి వచ్చేస్తావు నాతో పాటు వచ్చేసారు. ఆ మందిరం ఖాళీ అయిపోయింది. సరే నాకు వాళ్ళందరినీ పెట్టుకోవడానికి నాకు షెల్టర్ లేదు. అప్పుడు నేను ప్రస్తుతం ఇప్పుడు పరిచయం చేస్తున్న ఆ స్థలం ఖాళీ స్థలంగా ఉంది. అక్కడ షామియానా వేసుకొని అక్కడ ఆరాధన ప్రారంభించారు. కనీసం షామియానా కూడా డబ్బులు లేవు అంటే ఆ పరిస్థితుల్లో. సరే నా ఇంట్లోకి రండి అంటే నా ఇంట్లోకి వచ్చారు. నా ఇల్లు చిన్నది, అయినా కూడా ఆ ఇంట్లోకి వచ్చి ఆరాధన మేము ఒక 6 నెలలు జరిగించుకున్నాం. వేరే స్థలము అక్కడ మరి అక్కడ ఆరాధన చేసుకుంటామంటే వాళ్ళు సరే చేసుకోమని చెప్పారు. కానీ దానికి సంబంధించిన ఆస్తి వివాదాలు ఉన్నాయి కనుక అక్కడ మందిరం కట్టుకోవడానికి చాలా ఇబ్బందులకు పడి అయినా చిన్న పాక వేసుకొని అక్కడ ప్రారంభించాను. అలా ప్రారంభించి అక్కడి నుంచి ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నటువంటి ఆ స్థలానికి రావడం, ఇలాంటివన్నీ కూడా నా జీవితంలో జరిగాయి పాస్టర్ గారు. కనుక మీరు మీ ఆత్మీయతను కాపాడుకునే విషయంలో కొన్ని మీకు నచ్చినవి ఏవైతే దేవుళ్ళ మిమ్మల్ని దూరం చేస్తా అనుకున్నారో వాటన్నిటిని మీరు దూరం చేసుకున్నారు, వాటిని రానియకుండా మీరు జాగ్రత్త పడ్డారు. నిజంగా ప్రార్థనలో ఎక్కువగా మీరు గడపడం, సహనం కూడా మీరు చూపించినట్టు తెలుస్తుంది మీ మాటను బట్టి. నిజంగా ఇవి ఈ మాటలు వింటున్న చాలామందికి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు ఇవి. అయితే పాస్టర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న
మరి ఇన్ని సంవత్సరాలు మీ సేవా జీవితం, ప్రభువులో ఒక దేవుని బిడ్డగా మీరు ఎదుగుతున్న జీవితంలోని దేవునికి దూరమైన సందర్భాలు, ఒకరు ఆత్మీయంగా పడిపోయిన సందర్భాలు, సాధారణంగా వ్యక్తిగతమైన విషయం ఇది, ఇది బయటకు చెప్పుకునే విషయమే కాదు. కానీ మరి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళని ప్రోత్సహించినట్టుగా ఉంటుందని ఈ ప్రశ్న మీకు వేస్తున్నాం. మీరు ఆత్మీయంగా ఎక్కడైనా బలహీనమై పడిపోయిన సందర్భం ఉంటే ఒక్క సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? నేను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒక మంచి దైవ సేవకుని కుమార్తె, చాలా నాతో బాగా మరి సేవలు సహకరించి ఇద్దరం సేవలు సాగిపోతూ ఉన్నాం. సడన్గా ఒకరోజు ఆమె విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. అంటే ఏదో అరవడము, కేకలు వేయడము, నా మీద ఏదో మరి నన్నేదో మరి నా మీద నేరారోపణ ఏదో చేయడము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మరి ఏ ప్లేస్ నుంచి వచ్చావు, నేంటి ఎందుకు నువ్వు ఇట్లాగా ఉన్నావు అని చెప్పడము, మధ్యరాత్రిలో నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఆమె ప్రయత్నం చేయడము, చిన్నపిల్లలు ఏం చేయాలో అర్థం కాలే, ఎక్కడ పోవాలో అర్థం అయ్యేది కాదు, అటువంటి పరిస్థితులు బయటకు వచ్చేసేవాడిని. బయటకు వచ్చేసి ఎక్కడెక్కడో కూర్చునే పెన్నా అనేది ఆ ప్రాంతంలో, ఏది నైట్ టైం. ఆ తర్వాత మరి మామూలుగా షాపులు మూసేస్తారు కదా, ఆ మూసేసిన షాపుల దగ్గర కూర్చునేవాడిని. ఇది మనశ్శాంతి లేక, ఈమె ఎందుకులాగా ప్రవర్తిస్తుంది, ఈమె ఎందుకులాగా మారిపోయింది, ఏమిటిది ఏంటిది, నువ్వు పరిచయం చేసే స్థలము అదంతా కూడా మరి దయ్యాలు నువ్వు నివసించే స్థలం అది, అది నీ కుటుంబం మీద దాని ఎఫెక్ట్ పడతా ఉంది అని కొంతమంది చెప్పడము. నేను అవన్నీ నేను దేవునికి దేవుని సేవ చేసేటప్పుడు దయ్యాలకేంటి నేను లోబడేది, దయ్యాలకేంటి నేను భయపడేది అని నేను నిలబడేవాడిని. కానీ ఆమె ప్రవర్తించిన ప్రవర్తన తీరును బట్టి కుటుంబంలో సమస్యలు, ఆ తర్వాత సంఘంలో సమస్యలు, ఇటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో నైట్ నిద్ర ఉండేది కాదు, నీరసం అయిపోయి ఉండేది, పగలు సరిగా మరి బోన్ చేయాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు, ఒకటే టెన్షన్, ఒకటే ఆలోచన, బాగునింది కదా ఈమె కొన్ని సంవత్సరాలు నాతో బాగా నడిచింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగా మారిపోయింది అని ఈ ఆలోచనలు, దుఃఖము, అలాగ బాధపడుతూ ఒకసారి బోసు బొమ్మ ఉంది, ఆ బోసు బొమ్మ దగ్గర నెల్లూరు టౌన్లో ఏబిఎం కాంపౌండ్ దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు బాధపడుతూ, నేనేం తప్పు చేశాను ప్రభా, ఎందుకు నాకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు అని ఆలోచన చేస్తుంటే ఒక కాగితం ఎగురుకుంటూ పోతుంది ఆ బోసు బొమ్మ దగ్గర రోడ్డు మీద. అది ఆదివారము ఆరాధన చేసుకున్నాం, కానీ మనశ్శాంతి లేదు. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కాగితం ఏంటని చూస్తే యోహాను సువార్తలో ఉంది, నేను ఇప్పుడు దుఃఖపడుతున్నారు, ఒకనొక టైంలో మీరు సంతోషపడతారు, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది అన్నటువంటి ఆ మాట చాలా ఆదరణ కలిగింది, చాలా ఆదరణ కలిగి ఓహో దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ శ్రమల్లో నుంచి బయటికి రావడానికి. ఓ ఇటువంటి పరిస్థితుల్లో బలహీన పడిపోయి చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చానంటే నెల్లూరు వదిలిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాము అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బలహీన పడినటువంటి కారణాన ఎన్నో విధాలైనటువంటి శోధనలు కూడా వచ్చాయి, చాలా వ్యక్తిగతంగా నన్ను అటాక్ చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇసలు నెల్లూరుకి ఈ నెల్లూరులో ఎందుకు ఉండాలా, వెళ్ళిపోతాం, ఎందుకు సేవ చేయాలి, నేను దేవుడు నన్ను బలపరిచి దేవుడు నన్ను నిలబెట్టకపోతే నేను ఎందుకు ఉండాలా అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చి తీర్మానం కూడా చేసుకొని కొంత ధనాన్ని పెట్టుకొని వెళ్ళిపోవడానికి, అంటే ఉదాహరణకు హైదరాబాద్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన వచ్చింది, ఎక్కడికో ఏదైనా సంస్థకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదాం, ఒక దేవుడు నిలబెడతాను లేదంటే చనిపోతే చనిపోతాను అన్నటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు పాఠం నేర్పుతూ వచ్చాడు. పాఠం నేర్పడం కాదు, నిన్ను నేను చంపేస్తా, నిన్ను చంపేస్తే నువ్వు ఏమైనా ప్రయోజనం ఉంటుందా, నిలబడు, ఈ శోధంలో నిలబడు, ఈ బాధల్లో నిలబడు, నిలబడితే నేను నిన్ను వాడుకుంటా అని దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడడం కాదు, నా ఆరోగ్య పరిస్థితి కూడా అలాగే దిగజారిపోవడం అన్నట్లు దేవుడు చూపించాడు నాకు. ఓ సరే, నేను చనిపోతే ప్రయోజనం ఏముంది, నిలబడతాం ప్రభు కోసం, దేవుడు ఇస్తానంటున్నాడు కదా శక్తి, నిలబడతాను
అలా నిలబడడం, వీటన్నిటిని దేవుడు దూరం చేయడం. ఈరోజు కుటుంబంలో శాంతి, సంఘంలో శాంతి, మనసులో శాంతి. ఓ ఏ సమస్య లేదు, ఏ విధమైనటువంటి శోధన లేదు. ప్రభు కోసం రోషం కలిగి వాక్యం కూడా కాంప్రమైజ్ కాకుండా వారికి, ఎందుకంటే నేను అలాంటి అనుభవాల్లో పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ, బలహీనపడుతూ, తిరుగుబాటు చేస్తూ, దేవుని మీద వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ, చావు కూడా నేను రెడీ అయినటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎలాగ నిలబెట్టాడో, నన్ను శిక్షించి క్రమపరిచి, ఆ అనుభవంతో వాక్యమును చాలా వివరముగా, చాలా కాంప్రమైజ్ కాకుండా దేవుని ప్రజలకు అందించడం ద్వారా వారు ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నారు. సంఘాలు దాదాపు 20 సంఘాలు మరి బ్రాంచీలు ఏర్పడడానికి ప్రభు కృపనిచ్చాడు. మాది 21 సంఘం, మొత్తం 21 సంఘాలు. ఇది నా భక్తి కాదు, నా శక్తి కాదు, ఇది కేవలం నా బలహీనతల్లో దేవుని వైపు చూసినప్పుడు చాలినంత కృపనిచ్చి నా ప్రభు నన్ను నిలబెట్టాడు, నన్ను బలపరిచాడు. మీరు ఒకనొక సమయంలో అసలు సేవ వద్దనుకున్నారు, చనిపోవాలా లేకపోతే బతికిందిగలే, నిజంగా అలాంటి ఆ పరిస్థితులు కొంతమంది జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని చూడనీయకుండా చేస్తుంది. ఒకదాన్ని దాటితో మీరు వచ్చారు, అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇవ్వగలరు? లేదా అవన్నీ చూసి వచ్చారు కదా, అవన్నీ పొగలు మీకు జ్ఞాపకం వస్తే మీ గురించి మీరు ఏమనుకుంటారు? అసలు ఇది కేవలము దేవుని కృప. దాదాపు షుగర్ అటాక్ అయ్యి కూడా దాదాపు 20-25 సంవత్సరాలు అయింది, సరిగా మందులు లేవు. ఎక్కువగా మరి పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని నేను, పండ్లు కొంచెం దెబ్బతిన్నటువంటి కారణాన పెయిన్ కిల్లర్స్ వాడితే కొంచెం శరీరం దెబ్బతింటుంది, కిడ్నీలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఆ పరిస్థితి కూడా ఉన్నట్టుగా ప్రభు నాకు చూపించాడు. ఆయన ధైర్యంగా బ్రతికిస్తే ప్రభు కోసం బ్రతకత అన్నటువంటి ధైర్యంతో ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే అసలే నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఇటువంటి నన్ను నా ప్రభు పట్టుకున్నప్పుడు, నన్ను బ్రతికించినప్పుడు ముందు జీవితంలో కూడా ఎందుకు బ్రతికించడు అన్న ఒక విశ్వాసం. ఆ విశ్వాసంతోనే నా ప్రజలకు, దేవుడు నాకు అప్పగించిన మందకు అలా విశ్వాసాన్ని వారికి బోధించడం, ఆ తర్వాత మరి క్రమమైన జీవితాన్ని జీవించేటట్టుగా వారికి బోధించడం, పరిశుద్ధత అంటే కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధతను గురించి చెప్పడం, అన్ని అనుభవాలు కూడా నన్ను, నా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళి, ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణంగా ప్రభు కోసం ఎదగడానికి ఈరోజు ప్రభు నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఈ దేవుని కృప నా గొప్పతనం కాదు. చూశారు కదా, మరి ఆ అనుభవాల మధ్యలో విశ్వాసం, విశ్వాసం ద్వారా కలిగే ఆ భక్తి జీవితం, ఈ అనుభవాలు నిజంగా మనకు కూడా ఎంతో ప్రయోజనకరమే. చిన్న విరామం తీసుకుందాం, మళ్ళా తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం.